బద్వేలలో ఏం జరగబోతోంది వార్ వన్ సైడేనా ఆంధ్రప్రదేశ్లోని ఉప ఎన్నిక హీట్ పెంచుతోంది అయితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఓట్ల పరంగా కాస్త మెరుగ్గా కనిపించే జనసేన రెండు ఈ ఉప ఎన్నిక నుంచి తప్పుకున్నాయి దీంతో వార్ వన్ సైడ్ అవుతుందని ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది అనుకున్నారు కానీ రెండు జాతీయ పార్టీలు బద్వేలు ఉప ఎన్నిక బరిలో నిలిచాయి కేవలం బరిలో దిగడమే కాదు గెలుపు తమదే అని తొడలు కొడుతూ అధికార వైసీపీ వైపు కాలు దూగుతున్నాయి ఎలాగైనా ఈ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఓట్లను కొల్లగొట్టి తమ సత్తా చాటాలని బీజేపీ కాంగ్రెస్ తహతహలాడుతున్నాయి దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణం తర్వాత బద్వేలు ఎమ్మెల్యే ఉప ఎన్నిక అనివార్యంగా మారింది అధికార వైసీపీ పార్టీ వెంకట సుబ్బయ్య సత్యమణికే ఎమ్మెల్యే టికెట్ను కేటాయించింది దీంతో టీడీపీ జనసేన పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయి ఇక మిత్రపక్షం తప్పుకోగా బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది దీంతో పోటీ చేయకున్న జనసేన తన మద్దతును బీజేపీకి ఇస్తామంటూ ప్రకటించింది రాష్ట్ర విభజన తరువాత ఏపీలో పూర్తిగా చెతికిలబడ్డ కాంగ్రెస్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగింది ప్రధాన ప్రతిపక్షాలు సానుభూతి సాంప్రదాయం అంటూ పోటీ నుంచి వైదొలగితే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మాత్రం కయ్యానికి అంటూ మేసం మెలేస్తున్నాయి బద్వేలలో ఇరు పార్టీలకు ఏమైనా ఓటు బ్యాంక్ బలంగా ఉందా అంటే అసలే లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ పోటీకి దిగిన కాంగ్రెస్కు పట్టుమని రెండు వేల ఓట్లు కూడా పడలేదు మరో జాతీయ పార్టీ బీజేపీకి మూడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి ఇక జనసేనకు నాలుగు వేల పైచిలకు ఓట్లు రాగా టీడీపీకి మాత్రం డెబ్బై ఆరు వేల ఆరు వందల మూడు వందల ఓట్లు వచ్చాయి అయితే గత ఎన్నికలలో కాంగ్రెస్ కంటే నోటాకు అధికంగా ఓట్లు రావడం విశేషం ఇలా ఏ విధంగా లెక్కలు చూసినా కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలకు మొత్తం మీద ఎనిమిది వేల ఓట్లకు మించి రాదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ రెండు పార్టీలు పోటీ పడాల్సిందే రాష్ట్రంలో అధికార వైసీపీ పార్టీతోనే ఇప్పటికే ప్రభుత్వ పథకాలకు లక్ష కోట్లకు పైగా ప్రజలకు అందజేసింది అధికార పక్షం ఇక ముప్పై లక్షల మందికి ఇల్లు ఇళ్ల స్థలాలు ఇచ్చేసింది మొన్నటికి మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది ఆ పార్టీ జోరును తట్టుకోవడం జాతీయ పార్టీలకు సాధ్యమేనా ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ జనసేన బరిలో లేవు వైసీపీని వ్యతిరేకించే ఈ రెండు పార్టీల ఓట్లలో కొన్నైనా పోలవుతాయని జాతీయ పార్టీలు అంచనాలు వేస్తున్నాయట టీడీపీ జనసేన కార్యకర్తలు సానుభూతి పరుల ఓట్లపై ఆశలు పెట్టుకున్న బీజేపీ కాంగ్రెస్లు తమకే ఎక్కువ ఓట్లు పడతాయంటే తమకే పడతాయనే లెక్కలు వేసుకుంటున్నాయి బయటకు ఎన్ని చెప్పుకున్నా రెండవ ప్లేస్ కోసమే ఈ రెండు పార్టీల పోటీ అన్నది ప్రతి ఓటర్కు తెలిసిందే అయితే బీజేపీ మాత్రం టీడీపీ జనసేన ఓట్లపై భారీగానే ఆశలు పెట్టుకుంది మరి ఆ పార్టీల కార్యకర్తలు సానుభూతి పరులు ఎలా వ్యవహరిస్తారో చూడాలి